వాటర్ ఎక్కడికి పోలేక రిటర్న్ మొత్తం కూడా రోడ్డుపైన ఆగిపోయాయి. ఇక మరోవైపు ఇక డ్రైనేజ్ కి సంబంధించిన మ్యానువల్లు కూడా మొత్తం పొంగి పొర్లుతున్నాయి. మనం ఆ విజువల్స్ లో చూసుకోవచ్చు సైడ్కు ఆ వాటర్ మొత్తం కూడా డ్రైనేజ్ నుంచి రిటర్న్ పైకే వస్తున్నాయి. డ్రైనేజ్ నుంచి యాక్చువల్ గా వర్షం పడినప్పుడు ఈ వర్షం రోడ్డుపైన ఉన్న నీళ్లు ఈ డ్రైనేజ్ లో పడిపోవాలి. కానీ ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తుందైతే రిటర్న్ డ్రైనేజ్ నుంచి బయటికి వస్తున్నాయి. ఇక మరోవైపు రోడ్డుపైన మొత్తం నీళ్లు ఉండడంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ప్రెజెంట్ ఆ ఆటో చూసుకోవచ్చు. అక్కడ నుంచి ఇటు టోలిచోకి ఫ్లైఓవర్ కింది నుంచి రేతిపేలు సైడ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఇదే రూట్లో రావాల్సి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఈ వెహికల్స్ ఇక్కడికి వచ్చాక కథం వాటర్ ఎక్కువైపోతున్నాయి. దాంతో సైలెన్సర్లోకి వాటర్ పోతున్నాయి. సో మధ్యలో ఆగిపోతున్నారు. అక్కడ నుంచి వెహికల్స్ అన్నీ కూడా నెట్టుకుంటూ ఇక్కడికి తీసుకొస్తున్నారు. సో వాళ్ళ వెహికల్ డ్యామేజ్, ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బంది, ఇక ఇదంతా కూడా వర్షం పడ్డ ప్రతిసారి ఇలాగే సిచ్యువేషన్ ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ ఫ్లైఓవర్ పై నుంచి చూసినట్టయితే ఈ ఫ్లైఓవర్, ఇది టోలిచోకి ఫ్లైఓవర్ గచ్చిబౌలి నుంచి ఇటు మేదిపట్నం వచ్చే రూట్లో వచ్చే వెహికల్స్ అన్ని దీనిపై నుంచే రావాలి. సో ఇక్కడ రాగానే ఫ్లైఓవర్ దిగగానే లెఫ్ట్ మొత్తం కూడా వాటర్ తోటి బ్లాక్ అయింది కాబట్టి వెహికల్స్ అన్ని కూడా అటు సైడ్ నుంచి పోతున్నాయి. సో ఇటంతా కూడా మరోవైపు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో మొత్తానికి సిటీలో కురిసిన వర్షానికి, నిన్న నైట్ పడ్డ వర్షానికి చాలా సిటీలో చాలా వరకు జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్పెషల్లీ ఈ టోలిచౌకి ఏరియాలను అయితే అసలు అధికారులు వచ్చి పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఇక మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం మొత్తం నిన్న నైట్ కురిసిన వర్షానికి జిహెచ్ఎంసీ సర్కిల్ అన్ని సర్కిల్లో కలిపి 60 కంప్లైంట్స్ మాకు వచ్చాయి. దానిలో ప్రతి కంప్లైంట్ను మేము అటెండ్ చేశాము. అక్కడ ఉన్న వాటర్ అన్ని కూడా క్లియర్ చేశాము. చెట్లు పడిపోతే వాటిని కూడా క్లియర్ చేశామని ఒక ప్రెస్ నోటీస్ పంపించారు. కానీ ఆన్ రియాలిటీ, ఆన్ గ్రౌండ్ రియాలిటీ వచ్చి చూస్తే మాత్రం ఇది సిచ్యువేషన్. ఇక్కడ టోలీ చౌకీలో ఒక్క దగ్గరనే కాదు, సిటీలో చాలా చోట్ల పరిస్థితి ఇదే విధంగా ఉందని నగరవాసులు అంటున్నారు. కెమెరా పర్సన్ వేణుతో సదానందం, V6 న్యూస్, టోలీ చౌకీ. చౌకీ బ్రిడ్జి కింద ఇది ఏరియా ఇది నాకేం తెలీదు. 5 అడుగుల లోతులో, 5 అడుగుల హైట్లో వాటర్ వెళ్తుంది. నేను కూడా అందులోంచి యాక్టివా వేసుకుంటూ వచ్చాను. హాఫ్ అన్ అవర్ నేను అందులో ఆగిపోతే వేరే వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. దీనికి సంబంధించింది ఎవరో కూడా నాకేం తెలియదు, మున్సిపాలిటీ ప్రభుత్వం ఏదో నాకేం తెలియదు. అర్జెంటుగా వచ్చి యాక్షన్ తీసుకోకపోతే చాలామంది బలైపోతారు. ఇమ్మీడియట్గా రావాలని కోరుతున్నాను. ఇంతే.